శ్రీ గురు శుక్లాంభం విష్ణువన్నం చతుర్భుజం ప్రసన్నేవో గురు సాక్షాత్పర్రస్వే ఓం శ్రీ మాత్రే నమ విపంచి భక్తి ప్రేక్షకులకు అలాగే విపంచి భక్తి చానల్ని ఆదరిస్తున్న మీకు నన్ను అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్మాంజలు ప్రతి వారంలాగే ఈ వారం కూడా పదిహేను అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై మూడు వరకు గోచార రీత్యా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మనం మూడు చాట్లు ప్రతిసారి చూడడం జరుగుతుంది డి వన్ డి ట్వెల్వ్ డి నైన్ నవాంశ ద్వాదశాంశ రాశి చక్రాన్ని చూడడం జరుగుతుంది దీంట్లో భాగంగా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయన్న సంగతి అందరు తెలుసుకుందాం ఏ నక్షత్రాల్లో ఉన్నాయి ఏ స్థానాల్లో ఉన్నాయని సంగతి రాశి చక్రంలో గ్రహ సంచారం ఎలా ఉంది అంటే మేషంలో రవి గురులు సంచరిస్తున్నారు అలాగే సింహరాశిలో శుక్ర సంచారం జరుగుతుంది కన్యా రాశిలో రవి బుధ సంచారం జరుగుతుంది అలాగే తులారాశిలో కేతు కుజ చంద్రుడు సంచరిస్తున్నారు అలాగే కుంభంలో శని సంచారం జరుగుతుంది డి వన్ చాట్లో అలాగే డి నైన్లోకి వచ్చేకల్లా రవి చెత్త రెండవ పాదం అంటే డి నైన్ చాట్లో ఆయన కన్యా రాశిలో ఉండడం జరిగింది చంద్రుడు చెత్త మూడో పాదం అంటే ఈయన తులారాశిలో సంచారం జరుగుతుంది కుజుడు స్వాతి ఒకటో పాదంలో ఉండడం జరిగింది అంటే కుజుడు ధనుర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడు చెత్త ఒకటో పాదంలో ఉన్నారు అంటే ఈయన సంచారం సింహరాశిలో జరుగుతుంది అలాగే శుక్రుడు మక నాలుగో పాదంలో ఉండడం జరిగింది అంటే కర్కాటక రాశిలో ఈయన సంచారం జరుగుతుంది శని సతభిషం ఒకటో పాదంలో ఉండడం జరిగింది అంటే ఈయన ధనుర్ రాశిలో ఈయన సంచారం జరుగుతుంది రాహు అశ్వని ఒకటో పాదంలో ఉండడం జరిగింది అంటే మేషంలో ఈయన సంచరిస్తున్నారు కేతు చెత్త మూడవ పాదంలో ఉండడం జరిగింది ఈయన సంచారం తులారాశిలో సంచారం జరుగుతుంది ఈ విధంగా డి నైన్ చార్ట్లో ఈ గ్రహాలన్నీ ఉండడం జరిగింది అలాగే డి ట్వెల్వ్ చార్ట్లోకి వచ్చేసరికల్లా మేషంలో రవిశల సంచారం జరుగుతుంది అలాగే మిథునలో బుధ సంచారం జరుగుతుంది అలాగే కర్కాటకంలో రవి సంచారం జరుగుతుంది తులలో చంద్రకేతుల సంచారం జరుగుతుంది వృశ్చికంలో గురు సంచారం జరుగుతుంది అలాగే ధనుర రాశిలో శుక్ర సంచారం జరుగుతుంది అలాగే మకర రాశిలో కృతి సంచారం జరుగుతుంది ఈ విధంగానే మనం ఈ గోచార రీత్యా పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం అలాగే మీ జాతక రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉన్న వివాహం ఆలస్య వివాహాలు కానీ అలాగే విదేశీ ప్రయాణాలు కానీ లేతే ఉద్యోగం కానీ లేకపోతే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే శాంతి ప్రక్రియలు ఏవి కావలసిన నన్ను సంప్రదించవచ్చు ద్వాదశ రాశులలో తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి గోచార రీత్యా ఈ వారం వార ఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు తెలుసుకుందాం ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి ఈ నక్షత్ర పాదాలు కలవాళ్ళు ఈ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఏళ్ళ ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఏ పనులు చేసినా సరే ఆలస్యంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటుంటూ జరుగుతుంటుంది పనుల్లో కూడా చాలా వరకు జాప్యం జరుగుతుంది ఈ వారం ఆశించినంత విధంగా ఈ వారం ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతూ కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారు కూడా ఆచి తూచి డబ్బులు ఖర్చు పెడుతుంటారు అనవసరమైన ధన వ్యయం కెళ్లకుండా చాలా చక్కగా ప్లాన్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది వీరికి దగ్గర వారి దగ్గర నుంచి రావలసిన డబ్బులు ఏమైనా ఉంటే ఈ వారంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది మిత్రుల దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి రావడం కనిపిస్తూ ఉంటుంది అలాగే అనుకోకుండా వీళ్ళకి ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంటుంది ఈ వారంలో ఆశించినంత కాకపోయినప్పటికీ అనుకోకుండా వీళ్ళకి ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంటుంది ఈ వారం అంతా కూడా వీళ్ళు చక్కగా సుఖంగా హాయిగా ఆనందంగా ఉండడం జరుగుతుంది అలాగే పిల్లల విషయానికి వస్తే ఆడపిల్లల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ఇబ్బందులు వాళ్ళకి ఉద్యోగంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ బయట కానీ చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా అయితే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశి వారికి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి చాలా చాలా వరకు అవకాశం ఉంటుంది అలాగే అధిక ఉష్ణోగ్రతతో కూడుకున్న జ్వరాలు రావడానికి విషపూరిత జ్వరాలు రావడానికి చాలా వరకు అవకాశం ఈ వారంలో కనిపిస్తుంది భార్యాభర్తలు అనుకూలంగా చాలా చక్కగా ఈ వారం అంతా ఉండడం జరుగుతుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి ఈ వారం అంతా లాభసాటిగానే కనిపిస్తుంది పెద్ద వ్యాపారులకి చిన్న వ్యాపారులకి అందరికి కూడా చాలా చక్కగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి తండ్రి వారి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తుల విషయాల్లో ఏమైనా ఉంటే చిన్న చిన్న గొడవలు పడి అవి కోర్టు వరకు వెళ్ళాల్సిన పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది ముఖ్యంగా అక్క చెల్లెలతో ప్రాబ్లం వచ్చే విషయాలు కూడా చాలా వరకు ఎక్కువగా గోచరించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరంగా వ్యయ ప్రయాసాలతో కోట్లు చుట్టూ జరగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి చిన్న వ్యాపారులకి పెద్ద వ్యాపారులకి అందరికి కూడా బాగానే ఉంటుంది కంపెనీలో పనిచేసే ఉద్యోగులకి చిన్న ఉద్యోగస్తులకి అందరికీ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ ప్రాజెక్టులు ఫినిష్ కాక పై వాళ్ళతోటి వాళ్ళు అనేక ఒత్తిడులు పడుతూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో ట్రెస్ తీసుకోకుండా వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వారం అంతా అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది బ్యాంక్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అకౌంట్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అంటే ఈ రాశి వారికి చంద్ర చంద్రశుక్రుడు మాత్రమే యోగకార గ్రహాలుగా ఉన్నారు ఏడు గ్రహాలు యోగంగా లేవు రవి బుధ కుజ గురు శని రాహుకేతులు అంటే ఏడు గ్రహాలు యోకా గ్రహాలు కావు కాబట్టి మీ అందరూ కూడా ఈ వారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసుకున్నట్టుగా అయితే ఈ రాశి వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు